ఋతుచక్రం మొదలైన కొత్తల్లో నెలసరి గాడి తప్పిరావడం అనేది మామూలే. వయసుతో పాటు ఋతుక్రమం కూడా సర్దుకుంటుంది. అయితే కొంతమంది మహిళల్లో ఋతుచక్రం అనేది పూర్తిగా గాడి తప్పుతూ ఉంటుంది. నెలలు గడుస్తున్నా కొంతమందిలో నెలసరి ఊసే ఉండదు. మరికొంతమందిలో నెలసరి ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను సెకండరీ అమెనోరియా అని పిలుస్తారు. మహిళల్ని ఎంతగానో చికాకు పెట్టే ఈ నెలసరి సమస్యకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఋతుచక్రం స్త్రీతత్వానికి సంకేతం, సంతాన సాఫల్యతకు మూలాధారం. కౌమారంలో మొదలై 50 వసంతాల వరకు కొనసాగే ఋతుచక్రం కొంతమందిలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతే, కొంతమందిలో మాత్రం గాడి తప్పుతుంటుంది. ఏ 2-3 నెలలకొకసారో కనిపిస్తుంటుంది. కొంతమందిలో అయితే వరుసగా 3 నెలలు దాటిపోయినా నెలసరి ఊసే ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు అమెనోరియా అని పిలుస్తారు. నెలసరి గాడి తప్పడానికి పీసీఓడితో పాటు థైరాయిడ్ లోపాలు, యాంటీడిప్రెసెంట్స్, బీపీ మందులు, పుట్టుకతోటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చిన లోపాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనలు, ఇవన్నీ కారణాలేనని చెబుతారు నిపుణులు. ఆయుర్వేదంలో సెకండరీ అమెనోరియా అనే సమస్యని నష్టార్థమంగా చెప్పడం జరిగింది. అంటే సెకండరీ అమెనోరియా అనేది ఏంటంటే కొన్నాళ్ళు పోయాక, అంటే వాళ్ళకి వస్తుంది ఇంటర్మీడియట్ లెవెల్కు, వాళ్ళకి 18-19 ఇయర్స్ వరకు వచ్చిపోతుంటు. కొంతమందికి అప్పుడప్పుడు రావడం అది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే సక్రమంగా వచ్చినప్పటికీ సడన్గా ఆగిపోతుంది. అది దానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్లో పిట్యూటరీ గ్రంథి ఒకటి, అలాగే ఇతరత్ర పిట్యూటరీ గ్రంథితో లింక్ అయిన హార్మోన్స్ అన్నీ కూడా చుక్కని సందర్భాల్లో ఏమిటంటే వాటికి ఏదో కారణం చేత, అంటే అక్కడ ఏదైనా ఆర్గన్లో ఏదైనా డెవలప్మెంట్స్ అవడమా, లేకపోతే కింద యూట్రస్లో తేడా రావడమా, యూట్రస్లో ఏదైనా ఎండోమెట్రియంలో మార్పులు రావడమా, లేకపోతే ఈస్ట్రోజన్ హార్మోనే బాగా తగ్గిపోవడమా, లేకపోతే ఓవరీస్ ఫంక్షనింగ్ తేడా రావడమా, ఏదైనా ఒక కారణం ఉండొచ్చు. అన్ని హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఫస్ట్ మానసిక ఒత్తిడి తగ్గించేందుకు చూడాలి. ఎందువల్ల అంటే మానసిక ఒత్తిడి కూడా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. తప్పనిసరి వ్యాయామం లాంటివి చేయడం ద్వారా వాళ్ళకి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, బి1 డెఫిషియన్సీ, బి6, బి3, ఇవన్నీ కూడా కాస్త మైన్యూట్ లెవెల్స్లో కూడా మార్పు వచ్చినప్పుడు, తగ్గినప్పుడు కూడా వీళ్ళకి ఈ సమస్య అనేది చూస్తున్నాం. కాబట్టి ఆహారంలో ఎక్కువ ఆకుకూరలు లాంటివి అధికంగా తీసుకోవడము, కూరగాయలు లాంటివి తీసుకోవడం, అలాగే ఎక్కువ పళ్ళు లాంటివి తీసుకోవడం చేయడం ద్వారా కొంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిల్లెట్స్ లాంటివి, అంటే బియ్యం లాంటివి, అంటే వైట్ రైస్ లాంటివి తగ్గించి బ్రౌన్ రైస్ లాంటివి, మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే వీళ్ళకి హార్మోన్స్కి అవి సహాయపడుతూ ఉంటాయి. అలాగే ఫైబర్స్ అధికంగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి బాడీలో సిస్టమ్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. రజస్వలం అయిన తర్వాత అమ్మాయికి నెల నెలా పీరియడ్స్ రావడం లేదని చాలామంది తల్లులు డాక్టర్లకు చెప్తుంటారు. నిజానికి ఇది ఋతుచక్రం మొదలైన కొత్తలో అమ్మాయిలందరిలోనూ కనిపించే సమస్యే. 1-2 ఏళ్లలోనే అమ్మాయిల్లో నెలసరి క్రమంగా గాడిలో పడుతుంది. అయితే 7 గడుస్తున్నా నెలసరి కనిపించకపోతే 3-4 నెలల్లో కనిపిస్తుంటే మాత్రం సమస్యగా గుర్తించాలి. కొంతమందిలో నెలసరి వస్తున్నప్పటికీ ఋతుస్రావం చాలా చాలా తక్కువగా ఉంటుంది. మరికొంతమందికి ఒకసారి నెలసరి కనిపిస్తే మళ్లీ 6-7 నెలల వరకు ఆ ఊసే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో జీవనశైలి, ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కరివేపాకు, నువ్వులు, శొంఠి, ఇంగువల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఘాటైన మసాలా ద్రవ్యాలను అధికంగా తీసుకోవటం మేలు చేస్తుంది. నిత్యం వక్రాసనం సాధన చేయడం, స్కిప్పింగ్, ఈత వంటి వ్యాయామాలు గర్భాశయం పైన ఒత్తిడి కలిగించి నెలసరి సాఫీగా జరిగేందుకు దోహదం చేస్తాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి మందారం అనేది మనకి ఇళ్లలో దొరుకుతూనే ఉంటుంది. రెక్క మందారం, దీన్ని తీసుకొచ్చి మీరు మంచి నెయ్యి 1 చెంచాడు కానీ 2 చెంచాడు నెయ్యి ఒక బౌల్లో వేసి దాంట్లో ఈ రెక్క మందారాన్ని శుభ్రం చేసి, పురుగు అవి ఉంటాయి ఒక్కొక్కసారి అవి శుభ్రంగా కడిగేసి వాటిని అందులో వేసి దాన్ని వేయించేసి దాన్ని గట్టిగా ముద్దలా చేసినప్పుడు దాన్ని బయటికి తీసి దాంట్లో పంచదార వేసి అది తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది హార్మోన్స్కే ప్లస్ ఫోలిక్ యాసిడ్స్, ఇనుము అనే ఖనిజము, అలాగే బీటా కెరటిన్స్ అధికంగా ఉంటాయి ఇందులో. ఇది ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళకి మంచి
గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ముసాంబ్రము అంటాం మనం, అంటే ఏంటి కలబంద. ప్రతిరోజు కలబంద గుజ్జు ఒక బాగా కడిగేసిన మధ్యలో గుజ్జు ఉంటుంది, ఆ గట్టి పదార్థము, దానిని మీరు ప్రతిరోజు ఒక అరచెంచాడు పొద్దున్న అరచెంచాడు సాయంత్రం కనుక తీసుకుంటే ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కాకుండా కాంచనార అనేది ఒక ఔషధం దొరుకుతుంది, అంటే పువ్వులు దొరుకుతాయి కాంచనార యొక్క పువ్వులు, ఆ పువ్వులను తీసుకొచ్చి కషాయంగా కాచి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కాకపోతే మన ఇళ్లలో ఇంగు అనేది దొరుకుతూ ఉంటుంది. ఇంగు అనేది శనగ గింజంతా ప్రతిరోజు పాత బెల్లం దాంట్లో ఒక అరచెంచాడు నెయ్యి, అంటే ఒక శనగ గింజంత ఇంగువ ప్లస్ పాత బెల్లం ఒక అరచెంచాడు ప్లస్ ఒక అరచెంచాడు తేనె అన్నీ కలిపేసి ఒక ఉండలాగా చేసి ప్రతిరోజు తీసుకుంటే కనుక ఒక 15 రోజులు పొద్దున్న సాయంత్రం చొప్పున తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆ చికిత్స విషయానికి వచ్చేసరికి ఆ యొక్క సమస్యను బట్టి చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కొంతమందికి పీసీ బాడీ ఉంటే ఇర్రెగ్యులారిటీ ఏంటి అని చూసి దానికి మందులు ఇవ్వాల్సిన అవసరం. కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయిపోయి అసలు 2-3 నెలలు రాకపోవడం అని జరుగుతుంటుంది, అప్పుడు కూడా యాంటిసిపేట్ చేసి దాని ప్రకారం చికిత్స చేయవలసింది. అంటే దీంట్లో లోద్రా అని, సారీబా అని, అశోక అని, శతావరి అని, బబ్బులు అని చాలా రకాలైన ఔషధాలు, గుగుల్ యోగాలు లాంటివి, వాళ్ళ యొక్క శరీర పరిస్థితిని బట్టి ఏ విధంగా తీసుకోవాలని డాక్టర్తో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది, చాలా మంచి ఔషధాలు కూడా ఉన్నాయి. నెలసరి రాని పరిస్థితులు ఎదురైనప్పుడు ఒంట్లో వేడి పెరగడానికి, హార్మోన్ల ఉత్పత్తి చక్కగా ఉండేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వులు, బెల్లం, ఖర్జూరాలు, ఎండు కొబ్బరి వీటిని పొడి కొట్టి ఉండలాగా చేసుకుని తినడం మంచిది. ఈ ఉండలకు పిప్పళ్ళు, మిరియాలను కలుపుకొని తినడం మేలు చేస్తుంది. అలాగే ఖర్జూరాలు, ద్రాక్ష, అంజీరాలను ఉండల్లాగా చేసుకుని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంగువని బెల్లంతో కలిపి కానీ, అన్నం మొదటి ముద్దలో కానీ కలిపి తినడాన్ని అలవాటుగా చేసుకుంటే నెలసరిలో సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. చిత్రకము అనే మూలికను పొడిగా చేసుకుని తేనెతో కానీ పాలతో కానీ తీసుకుంటే నెలసరులు సర్దుకుంటాయి. కొద్దిగా పసుపు, మిరియాలు, శొంఠిని సమభాగాలుగా తీసుకుని తేనెలో కలిపి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం అరచెంచాడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఔషధాల విషయానికొస్తే, రజ ప్రవర్ధని వటి, ప్రధరాంతక రస్, ప్రధిరాది రస్, ప్రధిరాది లోహం, లోహభస్మం, మండూర భస్మం, అశోక, శతావరి వంటివి నెలసరి చిక్కులకు బాగా పనిచేస్తాయి.